సీఎం పైన దాడి అనేది హత్యకు కుట్ర కోణంగానే చూడాలా? దీనికి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పచ్చా సార్? ఇప్పుడు ఒకటి ఈశ్వర్ గారు, ఇప్పుడు దీని మీద కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది హత్యా ప్రయత్నమా కాదా అనే చర్చ పెట్టడం అనవసరం అండి. ఎందుకంటే పొద్దున్న నిన్న రాత్రి సంఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను, విజయవాడలోని యాత్ర దీనిలోనే ఉన్నాను. ఇది జరిగినప్పటి నుంచి చర్చ జరుగుతున్నది, ఇది నిజంగా ఎవరైనా దాడి చేసినారా, లేకపోతే ఎవరైనా ఆకతాయిలు రాళ్లు విసినారా విసిరినారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే చేయించుకున్నారా, ఇట్లాంటి చెత్త చెత్త మాటలన్నీ వస్తూ ఉన్నాయి. అసలు అవన్నీ అవసరం లేదండి. మీరు ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్ళాలి. బెజవాడలో జరిగిన హత్యలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి, తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక మీదకి వచ్చిన తర్వాత జరిగిన హత్యలు మీరు గమనించండి. ఓ వంగవీటి రంగ హత్య జరిగిన, ఒక జర్నలిస్ట్ పింగళ్ దశరథరామ్ హత్య జరిగిన, ఒక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా ఒక చాలా నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారి యుబి రాఘవేందర్ రావు గారి ప్రమాదంగా చిత్రించబడ్డ మరణం సంభవించిన, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో జరిగినాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బలంగా ఇచ్చేస్తున్న కాలంలో జరిగినవి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి హత్యా రాజకీయాల చరిత్ర ఉన్నది. అది గనక మననంలోకి తీసుకుంటే, అది దృష్టిలో పెట్టుకుంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది హత్యాయత్నమా, లేకపోతే ఆకతాయిలు చేసిన పనా, లేకపోతే ఆయనకు ఆయన జయించుకున్నాడని మీమాంసలోకి ఎవరు పోరు, ఆ సందేహాలు ఎవరికి కలగవు. కానీ రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, రాజకీయంగా గెలుపోటములు శాసిస్తాయి, కానీ భౌతికంగా వ్యక్తుల్నే లేకుండా చేయాలనేటటువంటి కుట్రలు, ఈ వ్యక్తిత్వాలు, ఈ మనస్తత్వాలు ఏంటివి? ఎందుకుంది అంటే, అది ఎందుకుంది అంటే చంద్రబాబు నాయుడుకే ఉంది. అది ఎందుకుంది అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఒక డెస్పరేట్ కండిషన్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏమైందంటే, చంద్రబాబు నాయుడు పేరుకు రాయలసీమలో పుట్టినాడండి ఆయన. చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలం, అంటే రాయలసీమ వాడు ఆయన. అయితే రాయలసీమలో ఇవాళ ఆయన పరిస్థితి ఏమిటి, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 శాసనసభ స్థానాల్లో, అది కూడా చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా గెలిచినారు. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో ఆ 3 స్థానాల్లో తాను గెలిచిన కుప్పంలో కూడా తాను గెలుస్తాను అనే నమ్మకం లేకుండా పోయింది. మిగతా 2 స్థానాలు కూడా వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మేమంతా సిద్ధం అనే యాత్రని ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి ముందు రాయలసీమ పూర్తి చేసినారో, ఆ రాయలసీమ మొత్తంలో ఆయనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక రాయలసీమను పూర్తిగా కొట్టేసుకున్నాడు. అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పల్నాడు జిల్లాల మీదుగా గుంటూరుకు, ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అండి, ఇది గమనించాలి అందరూ కూడా, దీన్ని ఎవరు ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇప్పటివరకు ఏమిటి అంటే, మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతున్న క్రమంలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది ఎక్కడ, చంద్రబాబు నాయుడు అయితే అమరావతి 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 అని ఘోషిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి. ఓ పక్క తన ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు అమరావతి మళ్ళీ రావాలి, అమరావతి నిలబెట్టాలి, అమరావతి పెట్టుబడులు తెస్తుంది, అమరావతి సంపద సృష్టిస్తుంది అని మాట్లాడుతున్న సమయంలో అదే సోకాల్డ్ అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటంటే, ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ ను వీళ్ళు చాలా సీరియస్ గా తీసేసుకొని ఓన్ చేసుకొని, కొంతమంది ఆ సామాజిక వర్గ నాయకులు కాంగ్రెస్ లో ఉన్న రేణుకా చౌదరి లాంటి వాళ్ళు పదే పదే మాట్లాడుతుంటారు, కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు, అంటే విజయవాడ గుంటూరు జిల్లాలన్నీ కూడా కమ్మవారి అనే ఒక దీనిలో ఉంటుంది. దాంతో చంద్రబాబు నాయుడు ఏంటంటే, ఇక్కడ అమరావతి అనే ఒక భ్రమను సృష్టించి నేను అమరావతి కడతా అని చెప్పి కనీసం రాయలసీమ పోయింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లోనన్నా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ తన వెనకాల పెట్టుకొని అక్కడ తన యజమానిని, తన పెత్తనాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఏమైంది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సోకాల్డ్ అమరావతి భ్రమరావతి ప్రాంతంలోకి ఎంటర్ అయి ఆయన నంబూరి క్రాస్ నుంచి నిన్న ఉదయం ప్రారంభ యాత్ర ప్రారంభించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేను
యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన మీద దాడి జరిగే వరకు కూడా అంతా సోకాల్డ్ అమరావతి ప్రాంతంలోది. ఆయనకు వచ్చిన స్పందన ఎట్లాంటి స్పందన, లక్షలాది మంది జనం రోడ్ల మీదకి వచ్చేసినారు. వాళ్ళంతా ఎవరు? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ సారు అని నిరూపించినాడో, బడుగు బలైన వర్గాలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ఏకం చేసి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసిన కారణంగానే నిన్న ఆ సోకాళ్ళ అమరావతి ప్రాంతంలో ఆయన యాత్ర జరుగుతుంటే లక్షలాది మంది వచ్చేసరికి వీళ్ళకి పాలు పోలేదు. అంటే రాయలసీమ పోయింది, పల్నాడు పోయింది, నెల్లూరు ప్రాంతం పోతున్నది. ఇక నా బాస్టియన్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకున్న సోకాళ్ళ అమరావతి ప్రాంతం కూడా చేజారిపోయింది అనే ఫ్రస్ట్రేషన్ లో, చేజారిపోయింది అనే డెస్పరేట్ దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించినారు. నేను ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి, ఆయనను హత్య చేయడానికి జరిగిన కుట్ర. ఆయన కనుక తల ఇట్లా తిప్పకపోయింటే, అది ఏ కణతకో తగిలింటే ప్రాణం పోయేది, కంటికి తగిలింటే కన్ను పోయేది. ఎవరైనా తన ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటారా? అధికారంలో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా కన్ను పోగొట్టుకోవాలనుకుంటారా? ఎవరైనా అధికారంలో అయినా అధికారంలోకి రావడానికి ఎవరైనా హత్యాయత్నాలు చేయించుకుంటే అధికారంలోకి వస్తారా? ప్రజల మన్ననలు పొందాలి, ప్రజలకు సంక్షేమం చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల అభివృద్ధి కోరుకోవాలి, ప్రజల ప్రేమ పొందాలి. కానీ అట్లయితే మరి ఎందుకు అలిపిరిలో నక్సలైట్ లో ఆయన మీద దాడి చేసిన తర్వాత, ఈ మధ్య పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ప్రతి చోట అలిపిరిలో దాడి జరిగి 16 ఫీట్ల ఎత్తుకు జీప్ కారు ఎగిరి కింద పడ్డా కూడా లేచి షర్ట్ దులుపుకుని వచ్చి పదండి రాజకీయం చేద్దామన్నాడు చంద్రబాబు అని మాట్లాడతాడు. అప్పుడు ఆయన చేసిన రాజకీయం ఏంటి చంద్రబాబు? దాన్ని దాలి కింద మలుచుకొని ఓట్లు దండుకుందామని కేంద్రంలో ఉన్న బీజేపీ పాపం వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా లాగి ఇద్దరు ఓడిపోయినారు. నిజంగా ఇట్లాంటి సంఘటనలకు జనాలు కరిగి ఓట్లేసేటైతే 2004లో చంద్రబాబు నాయుడు ఎందుకు మళ్ళీ అధికారంలోకి రాలేదు? అలిపిరి సంఘటన పెద్దదే కదా, నక్సలైట్లు ల్యాండ్ మైన్ అని చెప్తాడు కదా. నేను క్లెయిమ్ తట్టుకొని బతికిన వాడిని, నన్ను ఎవరేం చేయలేరు అని మాట్లాడుతుంటాడు కదా. ఎందుకు ఆయన మళ్ళీ అధికారంలోకి రాలేదు? ఎందుకు ఆయన మీద అప్పుడు సానుభూతి పనిచేయలేదు ప్రజల్లో? కాబట్టి ఇట్లాంటి జిమ్మిక్కులు ఎవరు చేయలేదు. సానుభూతి వర్కౌట్ అవుతుంది అనేది భ్రమలు మాత్రమే, ఇది క్లియర్. నిజాయితీగా రాజకీయాలు చేసేవాళ్ళు, ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నాడు కదా, నేను మీకు మంచి చేశాను అనుకుంటే, మీకు మంచి జరిగింటే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడు అని ఇప్పటివరకు ఈ దేశంలో చెప్తున్నాడా? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్తున్నాడు. అట్లా మాట్లాడేవాడు ఎవరు కూడా జిమ్మిక్స్ మీద ఆధారపడదు. జిమ్మిక్స్ ఆధారంగా లేకపోతే వాటి సహాయంతో మళ్ళీ అధికారంలోకి రావాలని ఎవరు కోరుకోరు. జగన్మోహన్ రెడ్డి అసలే కోరుకోడు, ఎందుకంటే ఆయన రాజకీయం చూస్తున్నాం మనం. ఆయన కాంగ్రెస్ ఎడమకాలతో తన్ని బయటకు వచ్చిన నాటి నుంచి వాటి వరకు రాజకీయాలు మనం చూస్తున్నాం కదా.